సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందా అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకి కాంగ్రెస్ గాలం వేస్తుందా లేదంటే వీళ్ళ విధి విధానాలు నచ్చే వాళ్ళు వస్తున్నారా అసలు ఏం జరగబోతా ఉంది తెలంగాణలో ఎందుకంటే బీఆర్ఎస్ని పూర్తిగా భూస్థాపితం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏమైనా కొన్ని ప్రణాళికలను రూపుదిద్దుకునే విధంగా ఉందా ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ డాక్టర్ లింగం యాదవ్ గారు ఉన్నారు సార్ నమస్తే అండి నేను సార్ ఇంట్రొడక్షన్లో చెప్పినట్లుగా మొత్తానికి ఏంటి మీ లక్ష్యం అసలు బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారా లేదంటే స్వచ్ఛందంగా వాళ్ళే వస్తూ ఉన్నారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్లోకి ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా ఉండాలనుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు చూడండి గతంలో కేసీఆర్ చేసినటువంటి విధానాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధానాలను ఒకసారి మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చారు ఇవాళ ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చిన తర్వాత ఇవాళ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు మరి అదేవిధంగా కొంతమంది బీజేపీ నాయకులు వాళ్ళనే మాటలు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు ఈ ప్రభుత్వాన్ని పేల్చేస్తాం ఈ ప్రభుత్వాన్ని కూల్ అంటే మరి ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వాన్ని ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం బాధ్యత కూడా మా మీద ఉంటుంది పార్లమెంటరీ ఎన్నికల తర్వాత అసలు ప్రభుత్వమే ఉండదు అన్నారు నేను అదే చెప్తున్నా ఇవాళ వాళ్ళకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి వ్యక్తులు ఇవాళ చూడు ఇవాళ గతంలో బీఆర్ఎస్ చేసింది ఏంటంటే కేసీఆర్ పది సంవత్సరాల్లో ఆనాడు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేని మె మెర్జు చేసుకున్నాడు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఏం అవసరం వచ్చిందని కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేని ఆనాడు మాకు ఎల్ఓపీగా ఉండే ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎల్ఓపీగా ఉన్నటువంటి బట్టి విక్రమ ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడు కూడా ఉండకుండా సహించుకోలేనటువంటి వ్యక్తి కేసీఆర్ అందుకే ఆనాడు ప్రతిపక్ష హోదా లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని చేసుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీరు అదే తప్పు నేను అదే చెప్తున్నాను ఆ డిఫరెన్స్ అది ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి ఐదు సంవత్సరాల అధికారం ఇచ్చారు దీన్ని కూల్ చేస్తాం పేల్ చేస్తామని ఎట్లంటారు అంటున్నా అంటే మీరు ఈ ప్రజల అభిప్రాయానికి మీకు గౌరవం లేదా ఇవాళ చరిత్ర కూడా అదే మీరు చూడండి బీజేపీ ఏం చేస్తుందండి ఇవాళ పదేళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇవాళ మణిపూర్ లో గోవాలో మధ్యప్రదేశ్ లో కర్ణాటకలో మహారాష్ట్రలో మహారాష్ట్ర లో ఎగదోసింది ఎవరండి డే లైట్ లో ప్రైలక్ట్ అయిన ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసింది ఎవరండి ఈ బీజేపీ ప్రభుత్వం అంటే వాళ్ళు ఇవాళ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం మీద నమ్మకం లేని వ్యక్తులు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ అందుకే మనం చూడండి మొన్న పదేళ్ళుగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ తెలంగాణ అంటే నేనే అన్న అన్నటువంటి నేనే తెలంగాణ తెలంగాణ నేనే అనుకున్నటువంటి కేసీఆర్ ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ ఏం జరిగిందండి కనీసం డిపాజిట్ రాలే ఎనిమిది చోట్ల డిపాజిట్ రాలే ఆ ఎనిమిది చోట్ల కూడా బీజేపీ గెలిచింది అంటే మనం దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మొత్తం బీఆర్ఎస్ పార్టీని కూడా బీజేపీకి తాకట్టు పెట్టిండు తన బిడ్డని కవితని జైలు నుంచి రిలీజ్ చేసుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీనే బీజేపీ తాకట్టు పెట్టి పార్టీ బాధ ఎట్లా ఉందంటే సార్ ఒక పక్క మీరు అంటా ఉన్నారు ఒక పక్క వాళ్ళంటా ఉన్నారు సో మేమైతే స్వచ్ఛందంగా ఉన్నాము ప్రజల కోసం పని చేస్తా ఉన్నాం అంటున్నారు చెప్తారు ఎవరు కలిసి పని చేసిన అందరికి తెలుసండి ఇవాళ మనం కొత్తగా చెప్పాలి కాదు ఇదే బీఆర్ఎస్ బీజేపీకి సపోర్ట్ కేంద్రంలో ఎన్ని బిల్లు సపోర్ట్ చేసిందండి రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చి నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఆనాడు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో బీజేపీకి సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్ ఇవాళ వాళ్ళిద్దరు ఒకటిగా నేను చెప్పడం కాదు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏం చెప్పిండని కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయడం కోసం కేసీఆర్ నన్ను వచ్చి గెలిచినండి అంటే నీకు ప్రజాస్వామ్యంలో ఇవాళ ప్రజలు మెజార్టీ ఎమ్మెల్యేలు ఉంటారు ముఖ్యమంత్రి అవుతావు నువ్వు కేటీఆర్ కోసం మనం తెలంగాణ విభజన చట్టంలో ఆమె హామీల గురించి ఏనాడైనా ప్రధానమంత్రిని ప్రశ్నించినవా అందుకే ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే ఇవాళ చాలా స్పష్టంగా అర్థమైతుందండి ఎనిమిది చోట్ల పార్లమెంట్ ఎలక్షన్ లో ఎనిమిది చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్ వాలే ఆ ఎనిమిది చోట్ల కూడా బీజేపీ గెలిచింది ఇంకా ఇంతకంటే స్పష్టమైన సాక్ష్యం ఇంకేం కావాలి అండి అందుకే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు వాళ్ళు ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు తెలంగాణలో గెలవద్దనే ఉద్దేశంతో ఉంటే వాళ్ళిద్దరు కుమ్మక్కైరు లేకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సీట్లు పైగా ఇవాళ మన పార్లమెంట్ ఎలక్షన్ లో గెలిచేది సో వాళ్ళిద్దరు కూటు వాళ్ళిద్దరు ఒకటి అయినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలందరికి కూడా అర్థమైంది ఇవాళ ముఖ్యమంత్రి గారే చాలా స్పష్టంగా చెప్పింది కదా మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు మీరు అసెంబ్లీకి రండి అసెంబ్లీలో చర్చిద్దాం మీరు సలహాలు సూచనలు ఇవ్వన్నాడు మీరు అసెంబ్లీకి రాని వ్యక్తి ఇక కేసీఆర్ ఇంకా అందుకైనా ప్రాజ పార్లమెంట్ మీద చట్టసభల మీద గౌరవం లేదు ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు కూడా గడిల నుంచి కదా కేసీఆర్ పదేండ్లలో ఉన్నటువంటి ఆ గడిలలో జరిగినటువంటి సఫకేషన్ అయ్యి లీడర్లు ఆ సఫకేషన్ తట్టుకోలేక ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో తెలంగాణ ఉంది అందుకే ఇవాళ బీఆర్ఎస్ నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు ఓకే ఈ ఇప్పుడు ఇంకొకటిసారి ఏంటంటే ఇది చాలా హాట్ టాపిక్గా ఉంది ఇరు ముఖ్యమంత్రులు కలుస్తూ ఉన్నారు అంటే ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు సో దీన్ని చాలామంది ఆహ్వానించే విధంగానే ఉంది సో ఇరుగు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిస్తే మంచిదే అని కానీ కొన్ని విషయ ప్రచారాలు నడుస్తూ ఉన్నాయి ఏంటంటే ఇంకా నెక్స్ట్ హైదరాబాద్ నుంచి కూర్చొని ఇక్కడ నుంచే చంద్రబాబు గారు పరిపాలిస్తారు సో అసలు కాంగ్రెస్ పని అయిపోయింది ఇంకా మొత్తం ఆయనే ఈ తెలంగాణని హస్తగతం చేసుకుంటారని అంటూ ఉన్నారు ఇది విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు అంటే కొంతమంది వేగ ప్రచారాలు చేయడం ఇవాళ మరి ఇదే కేసీఆర్ గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్రాకి వెళ్ళింది రోజా గారి ఇంటికి వెళ్ళి తినొచ్చింది మర్చిపోయిరండి ఆ రాజు జగన్వి ఇన్వైట్ చేసింది కేసీఆర్ ఇంటికి మర్చిపోయి రండి ఇవాళ ఆ రోజు కేసీఆర్ అన్నాడు కానీ బేసిన్ లేవు బేసేజాలు లేవని ఇవాళ మేము ఏమంటున్నాం అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఇవాళ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు పరిష్కారం కోసం అదేవిధంగా కృష్ణా వాటర్లో ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే కదా తెలంగాణకు అన్యాయం జరిగింది ఇవాళ ఒక నల్గొండ బిడ్డగా చెప్తున్నాండి మాకు తొ ఐదు వందల తొంభై నాలుగు టీఎంసీల నీళ్ళు రావాలి ఇవాళ టూ నైంటీ నైన్ టీఎంసీకి ఎట్లా వచ్చిండండి ఇవాళ ఎంతసేపు అంటే ఇవాళ మళ్ళీ ఒక భావోద్వేగ రాజకీయాలు చేయాలనేది ఇవాళ కేసీఆర్ కుట్రవంతుండు అయినా కూడా తెలంగాణ ప్రజలకు అందరికీ అర్థమైంది ఒక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి పొరుగు రాష్ట్రాలుగా విడిపోయి ఇవాళ అన్నదమ్ములు ఎక్క కలిసిన దాంట్లో తప్పే ఉందండి అంటే పరుగు రాష్ట్రాన్ని శత్రువుగా చూడాలా అది కాదు కదా వీరా పరుగు రాష్ట్రం శత్రువుగా చూడవలసిన అవసరం లేదు ఇవాళ తెలంగాణకు రావాల్సినట్టు ఏదైతే విభజన చట్టంలో ఉన్నాయో అవన్నీ కూడా ఆమీలు ఒక చర్చ ప్రజాస్వామ్యంలో చర్చల ధర ఏదైనా సాధ్యమే ఒక చర్చల దాని మీద కూడా రాజకీయం చేయడం ఏందండి ఇవాళ మరి గతంలో ఇదే కేసీఆర్ కలిసి కదా అంశాలు తెరకు ఇందులో డెఫినెట్ గా అండి తెలంగాణలో విభజన చట్టంలో ఉన్నటువంటి ఉన్నాయి అదే విధంగా కృష్ణా వాటర్ ప్రత్యేకించి కృష్ణా వాటర్ వాటర్ గురించి ఇంకా కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్ కూడా ఇవాళ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి హోదాల కలుస్తారు ఇవాళ వాళ్ళు క్రిటిసిజం చేసే విధంగా ఇవాళ చంద్రబాబు ఇంత ముందుకు రేవంత్ రెడ్డి గతం మరి ఆ విధంగా ఉన్న వ్యక్తే కాబట్టి రేవంత్ రెడ్డి గారు సో ఆయన ఏది చెప్పినా తలాడిస్తారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటా ఉంది ఆ అనే వాళ్ళ ముందు ఇంకొకటి కూడా తెలుసుకోవాలండి మరి ఆ విధంగా మాట్లాడ కేసీఆర్ ఓవర్సీస్ చూడు కేసీఆర్ కూడా మరి టీడీపీ నుంచి వచ్చిండగా ఇంతకు ముందు ఇంకా ముందుకెళ్తే చంద్రబాబు కేసీఆర్ ఇద్దరు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన కదా ఆ విధంగా ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళే ఇవాళ మరి కేసీఆర్ కొడుకు కేటీఆర్ రామారావు మరి రామారావు పేరు ఎందుకు పెట్టుకుంటే ఎందుకు పెట్టుకుని పేరు ఎందుకు మార్చుకోవాలి మరి అంటే ఇదంతా వేగ ప్రచారాలు చేసి ఏదో భావోద్వేగ రాజకీయాలు చేయాలనుకుంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆల్రెడీ తెలంగాణ కోసం ఆనాడు కొట్లాడుకున్నావు ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి కావాలి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది ఇవాళ రెండు రాష్ట్రాలు విడిపోయి అభివృద్ధి కలిసి కట్టుకుందాం దాంట్లో తప్పే ఉందండి ఇవాళ చర్చించుకుంటే తప్ప అండి మరి నువ్వే కదా ఆ రోజు వెళ్ళింది బేసిన్ లేవు బేసేజాలు లేవు అది తిరిగింది నువ్వే ఆంధ్రాకి వెళ్ళి తినొచ్చింది నువ్వే నేనేమంటున్నా అంటే ఇట్లాంటి భావోద్వేగల రాజకీయాలు ఎక్కువ రోజులు నడవయి ఇవాళ నువ్వు ఏదైనా ఉంటే ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజన్ చెయ్యి ఈ ప్రభుత్వం పా పాజిటివ్ దృపంతో ముందుకెళ్తుంది ఇవాళ నువ్వు పదేళ్ళుగా మరి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఎందుకు డిమాండ్ చేయలేదండి ప్రధానమంత్రి ఏదో ఆయన ప్రశ్నించవా ఇవాళ ఆనాడు మేము ఇచ్చినటువంటి విభజన చట్టంలో హామీలు ఐటీఆర్ ప్రాజెక్ట్ని ఇవాళ బీజేపీ గుజరాత్ తీసుకెళ్ళింది కాజ్పేట రైల్వే కొర ఫ్యాక్టరీ ఇప్పటివరకు వెళ్లే బయ్యార ఉంకి ఫ్యాక్టరీ వెళ్లే కనీసం పాలమూరు రంగారెడ్డికి జాతీయ ఓదేలే మరి ఏనాడైనా నువ్వు కేసీఆర్ డిమాండ్ చేసినా దాన్ని ప్రధానమంత్రిని అడిగిందా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్ళి ఇన్నిసార్లు చూడ నిన్న కూడా కలిసేసి ఇవాళ విభజన చట్టంలో హామీలు డెఫినెట్గా అండి మే మేము ఒకటే చెప్తున్నాం ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారి ఏకైక లక్ష్యం తెలంగాణ అభివృద్ధి జరగాలి ఏ విధంగా ఇవాళ తెలంగాణ నుంచి ఇప్పుడు సెంటర్ నుంచి మనకు కొన్ని నిధులు రావాలి వివిధ చట్టాల హామీలు అమలు కావాలి దాని గురించి మాట్లాడతాము దాని కలవడంలో తప్పే ఉందండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మన ఇంటర్వ్యూ ముగించే ముందు ఒకసారిగా ఈ జంపింగ్ ఎమ్మెల్యేల గురించి మనం మాట్లాడితే సో అంటే ప్రజాస్వామ్యాన్ని మీరు కూడా తుంగలో దొక్కే విధంగానే ఉందా వాళ్ళు చేశారని చెప్పేసి మీరు ఏమంటా ఉన్నారంటే మొత్తం ఈ సారాంశం నాకు అర్థమైంది వాళ్ళు ప్రభుత్వాన్ని కూల్ చేస్తాము అని అంటున్నారు కాబట్టి మేము మా కోసం తీసుకుంటా ఉన్నాం అనే విధంగానే ఉందా మీది ఇది ఎంతవరకు మరి కరెక్ట్ అంటారు ప్రజాస్వామ్యంలో నేను అదే చెప్తున్నాండి ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఓడిపోయారా మరి నాయకులైతే గెలిచినట్లే కదా నేను అదే దా అందుకే చెప్తున్నా ఇవాళ ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా ఉండాలనుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అందుకే కదా ముఖ్యమంత్రి మన అసెంబ్లీలో ఏం చెప్పినట్టు సెషన్లో కేసీఆర్ మీరు రండి అసెంబ్లీకి చర్చిద్దామను అయితే ఇక్కడ మనం జరిగిన కుట్రను అర్థం చేసుకోవాలి ఈ బీజేపీ బీఆర్ఎస్ రెండూ కలిసి ఇవాళ ప్రజల చేత ఐదు సంవత్సరాలకు ఎన్నుకోబడిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని కూల్చేస్తాం పేల్చేస్తాం అంటే మరి దీన్ని రక్షించుకోవాల్సినటువంటి నష్ట రక్షించుకో బాధ్యత మా మీద లేదండి ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కదా అంటే ప్రజల నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వాళ్ళిద్దరు ప్రజల నిర్ణయాన్ని గౌరవించి ఐదు సంవత్సరాల వరకు ప్రభుత్వం ఉంటాలే నువ్వు దానికి వ్యతిరేకంగా డెఫినెట్ కూడా కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత మా మీద ఉంది ఎట్లా రక్షించుకోవాలి ముఖ్యమంత్రి గారు రక్షించుకోవడానికి ఏమైనా చేస్తారు ప్రజల నిర్ణయం కదా అది పార్టీలోనే వ్యతిరేకత ఉంది ఆయనకు కేవలం ముప్పై మంది ఎమ్మెల్యేల సపోర్ట్ మాత్రమే ఉంది ఆ భయంతోనే పక్క పార్టీ వాళ్ళను పార్టీలో చేర్చుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఒక విమర్శ అయితే ఉంది అలాంటిది ఏం లేదండి అదే చెప్తున్నా అంటే ఎంతసేపు వేగ్గా ఈ బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు ఇవాళ బీఆర్ఎస్ నాయ కేసీఆర్ని కేటీఆర్ని పట్టించుకునే తెలంగాణలో ఎవరు వాళ్ళ గురించి మాట్లాడుకునే వ్యక్తులు లేరు ఇవాళ వాళ్ళకి ఏదైనా ఏదో ఎంతసేపు వేగ్గా బురద జల్లాలే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మంత్రిమండలందరూ కూడా సమిష్టిగా కలిసికట్టుగా తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పద్దెనిమిది గంటలు పైగా ఇవాళ పనిచేస్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా ఇవాళ సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో జరుగుతుంది మీరు చూడండి గతంలో పాలన ఫామ్ హౌస్ నుంచి జరిగేది ఇవాళ సెక్రటరీ నుంచి జరుగుతుంది ఎవరైనా కూడా స్వేచ్ఛగా ముఖ్యమంత్రి మంత్రులు కలుసుకోవచ్చు ఇవాళ అందరి లక్ష్యం ఒకటే ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులు అందరూ కూడా సమ్ష్టిగా ఉన్నారు డెఫినెట్ కూడా తెలంగాణని అభివృద్ధిగా లక్ష్యంగా తెలంగాణని ఏ విధంగా ఈ దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిద్దానని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తానికి మీ పాలసీలు చూసి వాళ్ళు వస్తా ఉన్నారు తప్ప మీరు విలవట్లే అదే చెప్తున్నాం రాజ్యాంగం ప్రకారం ప్రతిపక్షం కూడా ప్రజాస్వామ్యంలో ఉండాలనే నమ్మే పార్టీ మీరు కదా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం నడవకుండా ఎలక్ట్ అయిన ప్రభుత్వం కూల్ చేస్తామన్నప్పుడు మరి డెఫినెట్ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఏ విధంగా కాపాడుకోవాలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా చేస్తున్నారు దాంట్లో తప్పే ఉందండి మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి